రెక్కాడితే గాని డొక్కాడని చేనేత కార్మికులపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది. కరోనాతో ఏడాదిగా ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నామంటున్నారు నేతన్నలు. పెళ్లిల సీజన్ కోసం నేతలు మొదలు పెడతామంటే లాక్డౌన్తో పొరుగు రాష్ట్రాల్లో నూలు కరువైందంటున్నారు. చేద్దామంటే పనిలేక పూట గడవక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. కరోనా లాక్డౌన్తో పెళ్లిళ్లు శుభకార్యాలు ఆగిపోయాయి. దీంతో ఆర్డర్లు లేక చేనేత మగ్గాలు ఆపేశారు మాస్టర్ వీవర్స్. ఉపాధి కోల్పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు నేతన్నలు. పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులతో సేల్స్ మొదలయ్యాయంటున్నారు. లాక్డౌన్ సడలింపులు పెంచడంతో మళ్లీ పెళ్లిళ్లు శుభకార్యాలకు రెడీ అవుతున్నారు జనం. మరోవైపు వచ్చే నెల నుంచి బోనాలు, వినాయక చవితి, రాఖీ లాంటి పండుగల సీజన్ కూడా మొదలవుతోంది. దీంతో వ్యాపారం మంచిగా సాగుతుందనుకున్నారు నేతన్నలు. కానీ నూలు, రంగుల కొరత తీవ్రంగా ఉందంటున్నారు. మన రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపులు ఉన్నా ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతుండటంతో నూలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. చేనేత వస్త్రాలకు కేర్ ఆఫ్ ఇండియా అయిన నేతకు ఉపయోగించే ముడిపట్టు, కాటన్, నూలు, రంగులు చైనా నుంచి దిగుమతి చేసుకోవాలి. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి లేకపోవడంతో బెంగళూరు నుంచి సరఫరా అయ్యే నూలుకు డిమాండ్ పెరిగి ధరలు రెట్టింపయ్యాయి. లాక్డౌన్కు ముందు కిలో పట్టు వార్పు 3,200 ఉంటే ఇప్పుడు 4,500 రూపాయలు పలుకుతోంది. గతంలో రంగులు కేజీ 200 రూపాయల వరకు ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని రంగులు అందుబాటులో లేవు. ఉన్నవి కూడా కేజీ 200 పైనే ఉన్నాయి. దీంతో చీరల ధరలు పెరుగుతాయని, ఆ రేట్లు గిట్టుబాటు కాదంటున్నారు చేనేత కార్మికులు. ఏటా పండుగల సీజన్లో చాలా బిజీగా ఉండే వాళ్లమంటున్నారు చేనేత కార్మికులు. ప్రస్తుతం ఆర్డర్లు వస్తున్నా నూలు దొరక్క మగ్గాలు ఎక్కలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూలు ధరలు విపరీతంగా పెరగడంతో కొనలేక చీరలు నేయడం సగంలోనే ఆపేస్తున్నామంటున్నారు నేతన్నలు. యారన్ వచ్చేసి చైనా నుంచి వస్తుంది, బెంగళూరు నుంచి వస్తుంది. ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చైనా, కొంత బెంగళూరులో తయారవుతుంది. ఆ బెంగళూరు నుంచి వచ్చే యారన్ కూడా ఇప్పుడు మొత్తం అసలు ట్రాన్స్పోర్టేషన్ లేదు, వర్కర్స్ కూడా ఆడ వర్క్ చేస్తలేరు. బెంగళూరులో కూడా వర్కర్స్ చేస్తలేరు. మ్యానుఫ్యాక్చరింగ్ లేదు యారన్ రా మెటీరియల్, కలర్స్ దొరకట్లేదు, ఏది లేదు. మాస్టర్ వీవర్లు మొత్తం ఏం చేసారంటే ఒక 15 రోజుల నుంచి లాక్డౌన్ కంటే ముందు బిఫోర్ నుంచే వాళ్ళు తీర్మానాలు చేసారు. మొత్తం మేము మొగ్గాలు మొత్తం బంద్ పెట్టేస్తున్నామని, మొగ్గాలు ఉన్నాయో ఆ ఏరియాలలో వర్క్ చేయడానికి మాకు అవకాశం లేదు, మేము చేయము, డబ్బులు లేవు, చీరలు కూడా ఖర్చు కావట్లేదు, ఇంట్లో ఉన్న స్టాక్కే మాకు ఇప్పటివరకు సరిపోయింది. రైతులకు రైతు బంధు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం చేనేత కార్మికులను చిన్నచూపు చూస్తుందంటున్నారు మాస్టర్ వీవర్స్. నేత కార్మికుల కోసం పెట్టిన పథకాలు అమలు చేసి తమ దగ్గరున్న వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరుతున్నారు మాస్టర్ వీవర్స్. మూమెంట్ ఏమీ ఇంకా రాలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇక ఇక్కడ మనకు ఈ లోకల్ అంటే ఇక పెద్దగా ఏమీ ఇంకా రావడం లేదు. బయట నుంచి వస్తే ఆర్డర్లు వస్తేనే కొంచెం ఇది ఉంటుంది, ఇది ఖరీదులు బయట నుంచి అయితేనే ఎక్కువ అవుతాయి. ఇక లోకల్లో చాలా తక్కువనే ఉన్నాయి. ఈ రైతు బంధు ఉందనుకో వాళ్ళకు వస్తుంది, వీళ్ళకి ఏం వస్తుంది, ఏది వస్తలేదు. ఈ వీవర్స్కు మృగాల వాళ్ళకు ఏం వస్తలేదు. మన తర్వాత సేల్స్ ఒకటి లేదు, ఖరీదులు బయట ఏం లేవు. యథావిధిగా వాళ్ళ వీవర్స్ బాగుపడాలంటే గవర్నమెంట్ సేల్స్ అది తీసుకుంటే ఖరీదు చేస్తే కొంచెం ఫ్రీగా అవుతుంది. లాక్డౌన్తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.